अंदर की नमस्कार मुख्य विलेकर् सवेश मूड प्रधानमंत्री अंशाल पैना प्रस्तावित हुजूराबाद उप एन संबंध विषय में अड़ा जरूरत मंत्रुले अधिकारिक कार्यक्रम पूर्ति राजकीयमय अंदिस्तुन्नटुवंटि संक्षेम पधकालु लेदा लब्धिदारुल यొక్క समावेशाल्लो पूर्ति स्थायिलो मरी टीआरएस संबंधिंचिनटुवंटि नायकुलु पाल्गोनडमे काकुंडा टीआरएस पार्टी यొక్క अभ्यर्थिगा उन्नटुवंटि श्रीनिवास यादव कूडा प्रतिनित्यमु ఈ మంత్రుల వెంట దయాకర్రావు గారి వెంట హరీష్రావు గారి వెంట గంగుల కమలాకర్ గారి వెంట కొప్పుల ఈశ్వర్ గారి వెంట పూర్తిగా ఉంటూ ఆయొక్క అధికారిక కార్యక్రమాలన్నిటిని కూడా రాజకీయం చేస్తున్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా అభ్యర్థి కూడా ఆయొక్క అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడవలసినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ పైన ఉన్నది పోలీస్ ఉన్నతాధికారుల పైన కూడా ఉన్నది అని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఆయొక్క నాయకులని వేదిక మీదకి రానికుండా కూర్చోనీయకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఇకపోతే ఈ నలుగురు మంత్రులు కూడా ప్రతిరోజు హుజూరాబాద్లోనే ఉంటున్నారు वारी वारी నియోజకవర్గాల్లో కనీసం ఇప్పుడు ఈ రోజు దళిత బంధు ఇప్పించలేనటువంటి హరీష్రావు సిద్దిపేటలో పాలకుర్తిలో దళిత బంధు ఇప్పించలేనటువంటి ఎర్రవల్లి అట్లాగే కరీంనగర్లో సంక్షేమ పథకాలు పెన్షన్లు కూడా ఇప్పించలేనటువంటి గంగుల కమలాకర్ అలాగే కొప్పుల ఈశ్వర్ కూడా వారి వారి నియోజకవర్గాల్లో 3 ఎకరాలు గాని డబుల్ బెడ్రూమ్లు గాని సంక్షేమ పథకాలు గాని ఇప్పించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ మంత్రులు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి అక్కడ పంపిణీ చేయడం ఏంటుందో ఇది పూర్తిగా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమంగానే పేర్కొనాలి అక్కడ వారు అసమర్థులు ఇక్కడేమో సమర్థులుగా వివరిస్తూ మరి ప్రజలని ఓటర్లని మభ్యపెట్టడానికి ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రుల అధికారిక కార్యక్రమాలపైన కూడా కొన్ని రకాల ఆంక్షలు విధించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా ఈ విషయం కూడా ఇంకా చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ రకమైనటువంటి వ్యవహారాలు అనేది ఎంత మాత్రం కూడా తగదని చెప్పని కూడా నేను పేర్కొంటా ఉన్నాం ఇకపోతే హుజూరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక అందరూ కూడా త్వరలోనే జరుగుతుందని చెప్పని ఆశించారు కానీ ఇంకొక వైపున బెంగాల్లో ఉప ఎన్నికల యొక్క తేదీ ఖరారైంది అదే రకంగా ఒరిస్సా బీహార్లో కూడా ఎన్నికల యొక్క తేదీ ఖరారైనప్పటికీ కూడా ఈ రాష్ట్రాల్లో ఒక వైపున కేటీఆర్ గారేమో కరోనా నియంత్రణలో ఉంది అంత సవ్యంగా సక్రమంగా ఉన్నాయి అని చెప్పని ప్రకటనలు ఇస్తా ఉన్నారు మరి ఇంకొక వైపున పాలన మొత్తం కూడా సవ్యంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పని ముఖ్యమంత్రి కూడా పేర్కొంటా ఉన్నారు మరి ఈ ఒక ఉపఎన్నిక నిర్వహించలేము అన్నటువంటి ఒక విషయాన్ని పండగల తర్వాత నిర్వహించాలని చెప్పని ఏ రకంగా మీరు నివేదిక సమర్పించారు ఎన్నికల కమిషన్ కని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను అంటే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనా లేకపోతే ఎన్నికలు జరగకుండా చూడాలన్నటువంటి ఆలోచనతోనా ఏ రకంగా ఆ రకమైనటువంటి నివేదిక ఇచ్చారని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఇంకొక వైపున రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారి కూడా పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి తల ఒగ్గి తొత్తుగా వ్యవహరిస్తున్నాడేమో అని చెప్పని మాకు అనిపిస్తా ఉన్నది మేము మొన్న జరిగినటువంటి రెండు ఉప ఎన్నికల సమయంలో కూడా హుజూర్ నగర్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక సమయంలో కూడా అధికార పార్టీ నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించి ఎన్నికల నియమావళిని తుంగలదొక్కి యథేచ్ఛగా అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డా కూడా
అనేక ఫిర్యాదులు ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యర్థుల నుంచి అందినప్పటికీ కూడా ఈ యొక్క ఎన్నికల అధికారి వ్యవహారం ఏ రకంగా ఉందో అందరూ కూడా చూశారు। నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఉపఎన్నిక సమయం సందర్భంలో కూడా మద్యం ఏర్లే పారినా ధనం ఏర్లే పారినా ఓటర్లను ప్రభావితం చేసి అనేక రకాలుగా ప్రలోభపెట్టి రకరకాల వ్యాఖ్యలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా అనేక ఫిర్యాదులు మరి ఈ యొక్క ఎన్నికల కమిషన్ కి అందినా కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు గాని అధికార పార్టీని నియంత్రించినటువంటి దాఖలాలు కూడా కనరాల ఆ రెండు ఉపఎన్నికలు అయిపోయినాయి। తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉపఎన్నిక వచ్చింది। ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక సమయంలో కూడా ఒక వైపున ప్రభుత్వ మంత్రులు ఇంకొక వైపున అధికార పార్టీ మరొక వైపున అనేక సంఘాల యొక్క సమావేశాలు పెట్టి ప్రభావితం చేసేటువంటి విధంగా మంత్రులు బెదిరించేటువంటి విధంగా అనేక రకాలుగా మరి ఒత్తిళ్లు తీసుకొచ్చి ఆయొక్క రెండు ఎన్నికల్లో కూడా మరి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పటికీ ఫిర్యాదులు చేసిన అనేక అంశాలు ఈ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరించారు। పట్టించుకోనట్టుగా ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది। ఏదేమైనప్పటికీ కూడా ఒక మాట విషయం గనుక ఆలోచించినట్లయితే ఈ ఎన్నికల కమిషన్ సభ్యుడు ఎవరైతే ఎన్నికల అధికారి ఉన్నాడో ఈయన పూర్తిగా కూడా అసమర్థుడు। రెండోది ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనబడుతుంది। ఈ అధికార పార్టీగా తొత్తుగా వ్యవహరిస్తున్నట్టు కూడా కనబడుతుంది। ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడటంతో అన్ని విషయాలు కూడా తేటతెల్లమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల కమిషనర్ని వెనక్కు పిలవాలని చెప్పని కేంద్ర ఎన్నికల కమిషన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను। ఇంకొక వైపున హుజూరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఓటర్ లిస్టుల యొక్క తయారీకి సంబంధించినటువంటి విషయంలో కూడా వరంగల్ సంబంధించినటువంటి పౌరులు సిద్దిపేటకు సంబంధించినటువంటి పౌరులు కరీంనగర్ సంబంధించినటువంటి పౌరులు అనేక మంది పేర్లను నమోదు చేసుకుంటా ఉంటే కూడా ఎన్నికల కమిషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి ఒక మరి ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని కానీ పరిశీలించేటువంటి కార్యక్రమాన్ని కానీ శ్రీకారం చుట్టకుండా వీళ్ళందరికీ కూడా ఓటు అవకాశం కల్పిస్తున్నారని చెప్పని నేను ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ఒక వైపున రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇప్పటికే ఈ క్యాంప్ వేసినటువంటి నలుగురు మంత్రులు భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళు తమకు అనుగుణంగా వ్యవహారం చేసుకుంటూ పోతా ఉంటుంటే ఇంకొక వైపున ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారి కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారంతో ముందుకు పోతా ఉంటే హుజూరాబాద్ యొక్క ఎన్నిక మరి ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకం మాత్రం ఏర్పడతలేదు। కాబట్టి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ అధికారిని వెనకకు పిలవాలని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ దీనికి సంబంధించినటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారాలతో కూడుకున్నవి కేంద్రానికి ఎన్నికల సంఘానికి పంపించబోతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం వేసి మరి ప్రధానమంత్రిని కలవటం కేంద్ర మంత్రులను కలవటం అనేక రకాల వినతి పత్రాలు అందించడం మనం రోజు చూస్తూ వస్తూ ఉన్నాం। మరి ఈ నేపథ్యం ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ని అమలు చేయలేకపోయాను దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు నష్టం కలిగింది అందుకు నన్ను మన్నించాలని కోరింటే కూడా బాగుండేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। అదే రకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇతర రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నేను అమలు చేయలేకపోయాను దుర్బుద్ధితో రాజకీయ ఆలోచనతో
నేను అమలు చేయలేకపోయాను అన్నటువంటి విషయాన్ని ఒప్పుకొని దానిపైన కూడా మరి మన్నించండి అని కోరింటే బాగుండేదని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నా. దీంతో పాటుగా ఇప్పటికే జాతీయ రహదారుల కింద రైల్వే శాఖ ఆధునీకరణ కింద మరి విస్తరణ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకి విడుదల చేసినప్పటికీ భూసేకరణలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల అది ముందుకు వెళ్ళలేకపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గడ్కరీ గారి దగ్గర ఒప్పుకుంటే బాగుండేది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అదే రకంగా రైల్వే శాఖ మంత్రి దగ్గర కూడా ఎంఎంటిఎస్ కి పనుల కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవటం వల్ల చెర్లపల్లి టెర్మినల్ సంబంధించినటువంటి ఒక పనులు ముందుకు సాగటం విషయంలో కానీ ఎంఎంటిఎస్ యాదాద్రి వరకు పూర్తి చేసేటువంటి విషయంలో కావచ్చు, ఇతర రైల్వే ప్రాజెక్టులు కొనసాగింపు యొక్క పనులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ వాటా యొక్క నిధులు విడుదల చేయకపోవటం వల్ల నష్టం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గర ఒప్పుకుంటే కూడా బాగుండేదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. అదే రకంగా పంట నష్టం, నష్టపరిహారం, ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినటువంటి ఫసల్ బీమా యోజన అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కట్టకపోవటం వల్ల కొన్ని వేలాది మంది రైతులు నష్టపోతున్నటువంటి విషయాన్ని కూడా మరి కేంద్రంలో మంత్రులు కలిసినప్పుడు ఒప్పుకుంటే బాగుండేదని చెప్పని, తప్పు తెలుసుకుని నడుచుకుంటానంటే మరింత గౌరవంగా ఉండేదని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే 6 ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణకి ఇచ్చినందుకు మరి ఆ రకంగా ధన్యవాదాలు ప్రధానమంత్రికి చెప్పింటే కూడా బాగుండేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి అంతేకాకుండా రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రధానమంత్రి చేసినటువంటి కృషికి ఆయన ధన్యవాదాలు చెప్పింటే చాలా సంతోషంగా ఉండేదని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇంకొక వైపున భారతదేశం మొత్తం కూడా ఉచితంగా కరోనా బాధితులకి, కరోనా నివారణ కొరకు పేషెంట్లకి లేకుంటే పౌరులకి ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పింటే చాలా బాగుండేదని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నా. మరి అదే రకంగా ఉచితంగా మరి కరోనా యొక్క నేపథ్యంలో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కి ఉచిత బియ్యం, ఉచిత గోధుమలు అందిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు చెప్తుంటే బాగుండేదని చెప్పని నేను పేర్కొంటున్నా. ఏవైతే పథకాలు, ఏవైతే కార్యక్రమాలు అమలు జరగబోతా ఉన్నాయో ఇప్పటికే ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపకపోవటం వల్ల ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. ఐఐఎం సంబంధించినటువంటి విషయంలో కూడా భూమి చూపకపోవటం వల్ల జరిగినటువంటి జాప్యం వాస్తవం. ఇవి ఒప్పుకుంటే బాగుండేది. ఇవి మేము భూమి కేటాయిస్తున్నామని పత్రాలు చూపిస్తే బాగుండేది. కేంద్రం ఏ రకంగానో మరి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉంది, ముందుకెళ్తోంది కాబట్టి తన పాత్ర కూడా ఉంది అని చెప్పుకోవడం కొరకు ఈ వినతి పత్రంలో కొన్ని రహదారుల విషయం, అదే రకంగా కొన్ని విశ్వవిద్యాలయాల విషయం, ఇంకో కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ వినతి పత్రం ఇచ్చినట్టుగా చూడాలని చెప్పని భావిస్తున్నా. ఈయన పాత్ర కూడా ఉంది అని చెప్పుకోవటం కొరకే కేంద్రం తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే కేంద్రం అందిస్తున్నటువంటి నిధులతోనే రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉంది. కానీ నిధుల యొక్క దారి మళ్లింపునే మేము వ్యతిరేకిస్తున్నాం. నిధుల యొక్క వినియోగంలో జరుగుతున్నటువంటి అవినీతిని మేము వెంటగడతా ఉన్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఈ రాష్ట్రంలో అమలుకి నోచుకోకపోవటాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎన్నికల కమిషనర్ని వెనక్కి పిలవాలని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాల వల్ల ఈ రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరగటమే కాకుండా నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ఆ యొక్క అమలు విషయంలో తప్పును తెలుసుకుని ఒప్పుకుంటే బాగుండేదని చెప్పని నేను పేర్కొంటూ మరి ప్రధానమంత్రికి అందిస్తున్నటువంటి సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఉంటే బాగుండేదని చెప్పని పేర్కొంటున్నాను.